ఓకే సో ఇప్పుడు రవ్వ పులిహోర yes సో రవ్వ అంటే ఇక్కడ ఏ రవ్వతో చేస్తున్నారు రాజు గారు బియ్యం రవ్వతో బాగుంది బియ్యం రవ్వతో ఓకే ఓకే సో జనరల్ గా మనకి బియ్యంతోనే ఎక్కువ చేస్తూ ఉంటారు అవునండి అండ్ సన్న రవ్వతో లేదా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది బాగుంటుందా ఓకే ఓకే మరి రవ్వ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం రవ్వ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బియ్యం రవ్వ ఒక కప్పు పోపు దినుసులు ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు రెండు తరిగిన పచ్చిమిరపకాయలు రెండు కరివేపాకు రెండు రెమ్మలు పసుపు చిటికెడు ఇంగువ చిటికెడు ఉప్పు తగినంత నిమ్మరసం ఒక టీ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు వేయించిన వేరుశనగ పలుకులు పావు కప్పు రాజు గారు స్టార్ట్ చేద్దామా రవ్వ పులిహోర ఓకే సో ముందుగా ఏంటంటే మనం బియ్యపు రవ్వని ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలండి నార్మల్ గా రైస్ ఉడికించుకున్నట్టే కదా దీన్ని కూడా అంతే సో ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి మామూలుగా మెయిన్ దే మనకి రైస్ ఆర్ రవ్వ ఇలాంటివి అండ్ పోపు పులిహోరకి కొద్దిగా నూనె వేసుకుని ఎండుమిరపకాయలు ఓకే అండ్ ఏదైనా ఉడికించుకునేటప్పుడు కొంచెం పొడి పొడిలాడేలాగా వచ్చేలా ఉడికించుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కదా ముద్దగా అయిపోతే మళ్ళీ అంత టేస్టీగా అనిపించదు సో అంటే ఆ ఫీల్ కూడా ఉండదు అంటే పులిహోర తిన్న ఫీల్ అనేది ఉండదు సో అలాగే మెయిన్ గా మనకు పులిహోరలో మెయిన్ పోపు సో ఇది కొంచెం దోరగా అయితేనే మనకు ఆ టేస్ట్ అనేది కూడా బాగా తెలుస్తుంది ఎందుకంటే ఎక్కువ మనకి రైస్ తో పాటు తగిలేదు ఇంకా ఈ పప్పులు ఇవే కాబట్టి అవి బాగా వేగితే పంట కింద బాగుంటుంది పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కొద్దిగా ఇంగువ సో ఇవి కూడా కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం బాగా వేగితే బాగుంటుంది కొంచెం వేగాలి రాజు గారు సరిపోతుంది ఇంగువ కూడా వేశారు కదా మంచి వాసన వస్తుంది పసుపు సరిపడా ఉప్పు సో ఇక్కడ మనం ముందుగా ఉడికించుకున్న బియ్యపు రవ్వ సో రవ్వ కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి తినేటప్పుడు జనరల్ పులిహోరకి దీనికి కూడా కొంచెం మనకి ఆ వేరియేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా సో వీటితో పాటుగా ఓకే సో వేయించిన వేరుశనగ పలుకు సో దీంట్లో కావాల్సితే కాజు కూడా వేసుకోవచ్చు ఓకే చాయిస్ చాయిస్ జీడిపప్పు ఓకే ఓకే సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి నిమ్మరసం Okay. పులిహోర చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోయింది ఇప్పుడు కార్వింగ్ చూద్దాం మస్క్మెలన్ స్లైసెస్ అవునండి ఏం చేస్తున్నారు దాంతో టార్టైజ్ చేస్తున్నాను ఓ సో ఇది కొంచెం రౌండ్ షేప్ ఇస్తాను పైన బాడీ సో దీనికి పైన కొంచెం డిజైన్ ఉంటుంది కదా అవునా సో గ్రూవర్ వేస్తున్నాను ఓకే కొంచెం ఇలాంటి హార్డ్ స్కిన్ వాటికి ఇలా గ్రూవర్ లాంటివి ఉంటేనే బెటర్ కదా అవునండి ఎందుకంటే యాపిల్ లాంటి వాటికి చేసుకునేటప్పుడు కొంచెం నైఫ్ ఈజీగానే దిగుతుంది కానీ వీటికి కొంచెం కష్టంగా టర్న్ అవ్వాలి టర్న్ అవ్వాలి సో గ్రూవర్ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఇది కూడా బాగుంది న్యాచురల్
అంటే లోపల మనకి ఇన్సైడ్ కలర్ కొంచెం డిఫరెన్స్ గా కనిపిస్తుంది కదా. సో అక్కడ ఆ రూపనే బాగుంది. షెల్ రెడీ అయిపోయింది. ఓకే నెక్స్ట్ లెగ్ సైడ్ పెట్టడానికి హాఫ్ తీసుకుంటున్నా. సో ఇలా కొంచెం పాయింటెడ్ ఉండాలండి. దీంట్లోంచి స్లైసెస్ చేస్తాను. ఓకే సో ఒకటి పర్ఫెక్ట్ షేప్ చేసేసుకుంటే మనకు అందులోంచి స్లైసెస్ కట్ చేసేసుకోవచ్చు. ఎస్ ఓకే ఓకే ఫ్రంట్ రెండు బ్యాక్ రెండు. సో దీంట్లోంచి హెడ్ తీసుకుంటున్నా. మొత్తం మస్క్ మిరనే. మొత్తం మస్క్ మిరనే. సో ఇక్కడ కొద్దిగా స్లాండ్గా కట్ చేస్తున్నాను. ఓకే మనకు బాడీతో అటాచ్ అటాచ్. సో ఇక్కడ కొంచెం ట్రిమ్ చేస్తున్నానండి. ఓకే హెడ్ వస్తుంది మనకు. సో ఇది ఇక్కడ ముందు వైపు వస్తుంది. సో టెయిల్ కొరకు మిగిలిన పార్ట్ ఇది కొంచెం ఇలా వి షేప్లో వస్తుంది. వీటన్నిటి మనం ఇప్పుడు జాయింట్ చేసేస్తాం. ముందు హెడ్ టెయిల్ జాయింట్ చేసి తర్వాత స్లైసెస్తో అరేంజ్ చేస్తాం. టూ పిక్స్ ఫిక్స్ చేసేసారి. కింద నుంచి కనబడకుండా పెట్టేస్తున్నా. దీనికి కొంచెం గట్టిగా ఉండేదైతే మనకి ఆ స్కిన్ తీసేసిన దానికి కూడా నిలుస్తుంది కదా. మెత్తగా ఉంటే అది మళ్ళీ లోపల పెట్టడం కష్టం కష్టం. సో అలాగే టేర్ లేదా ముందు ఇలా టూత్ పిక్ పెట్టేసుకున్నానికి అంటే కొంచెం ఇక్కడ హార్డ్ స్కిన్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఫ్రూట్ కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే సో అలాగే ఐస్ ఇక్కడ పెట్టేస్తున్నాను. సో ఇలా రంధ్రాలు చేసేస్తాను. మిరియాలు పెడుతున్నాయండి కొంచెం బాగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కొంచెం నోరు అలా ఓపెన్ చేసుకున్నట్లు చూపించడానికి ఇలా ఓపెన్ చేస్తాను. ప్లేట్ ఇస్తారా. సో ఇలా ఫ్రంట్ సైడ్లో చాలా బాగుంది రాజు గారు టాట్ ఐస్. ఓకే టాట్ ఐస్ రెడీ రెడీ. వావ్ చూసారు కదండి చక్కటి కార్వింగ్తో మనకి పులిహోర కూడా రెడీ. మరి టేస్ట్ చేసే ముందు రవ్వ పులిహోర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రవ్వ పులిహోర తయారు చేసే విధానం ముందుగా బియ్యపు రవ్వ పొడిపొల్లాడేలాగా ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు పోపు దినుసులు తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసి వేయించాలి. దీనిలో పసుపు ఉప్పు ఉడికించిన బియ్యం రవ్వ వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే రవ్వ పులిహోర రెడీ.